గతవారం కేంద్ర ప్రభుత్వం ద్వారా నన్ను ఈస్ట్ కోస్ట్ రైల్వే యూజర్స్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యునిగా పార్లమెంటు సభ్యుడి హోదాలో నియమించడం జరిగింది. ఈస్ట్ కోస్ట్ జోన్కి సంబంధించినటువంటి మన వాల్తేర్ డివిజన్లో ఉన్నటువంటి పూర్తి రైల్వే ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి రైలు ప్రయాణికులకు ఉన్నటువంటి సదుపాయాల గురించి తెలుసుకునే క్రమంలో భాగంగా ఈరోజు విశాఖపట్నం రైల్వే స్టేషన్కి మొదటిసారి ఈ హోదాలో సందర్శించడం జరిగింది. ఇది అక్కడ అధికారులతో మాట్లాడి సీనియర్ అధికారులు జోనల్ అధికారులు కూడా ఇక్కడ ఈరోజు రైల్వే వాల్తేర్ డివిజన్ అధికారులు కూడా రావటం జరిగింది. స్టేషన్ డైరెక్టర్ రాజుగారు కూడా రావటం జరిగింది. విశాఖపట్నం రైల్వే స్టేషన్ రెండవ ఏదైతే ఆరు కేటగిరీస్ ఆఫ్ రైల్వే స్టేషన్స్లో ఉంటాయో దానిలో సుమారు 350 కోట్ల రూపాయల ఆదాయంతో ప్రతి సంవత్సరం దాదాపుగా ప్రతిరోజు కూడా 80,000 మంది ప్యాసింజర్స్ ఉపయోగించుకునేటువంటి రైల్వే స్టేషన్, 40,000 మంది ప్రతిరోజు విశాఖపట్నం కేంద్రానికి స్టేషన్కి వస్తుంటే అంతమంది ఇక్కడి నుంచి వెళ్ళటం కూడా జరుగుతోంది. చాలా పెద్ద స్టేషన్లలో ఈ ఈస్ట్ కోస్ట్ రైల్వే జోన్లోనే అతిపెద్ద రైల్వే స్టేషన్ విశాఖపట్నం రైల్వే స్టేషన్. ఇక్కడ అనేక సదుపాయాలు కలిగించడం జరిగింది. రైల్వే ప్రయాణికుల కోసం లిఫ్ట్లు దాదాపుగా ప్రతి ప్లాట్ఫామ్ కూడా ఉన్న 8 ప్లాట్ఫామ్స్లోను ఎస్కలేటర్స్ని లేదా లిఫ్ట్లన్నీ ప్రొవైడ్ చేయటం జరిగింది. అన్ని ప్లాట్ఫామ్స్ పైన కూడా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇచ్చామని చెప్పారు. దాని అమలుకు కావలసినటువంటి ప్రక్రియ ఇప్పుడు జరుగుతోంది. దానిలో కూడా కొంత ల్యాండ్కి సంబంధించి ఇక్కడ స్థానిక ప్రభుత్వంతో జీవీఎంసీ జిల్లా అధికారులతో కూడా మాట్లాడి ఉన్న ఇబ్బందులు త్వరలో తొలగేలా, ఎందుకంటే కేంద్రం ఇప్పటికే నిధులు శాంక్షన్ చేయటం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వారు వచ్చినప్పుడే నిధుల్ని కూడా కేటాయించి ఇక్కడికి రావటం జరిగింది. ఎప్పటి నుంచో ఆఫీసర్ని ఎప్పటి నుంచో అపాయింట్ చేయటము, దానికి డిపిఆర్ తయారు చేయటం అంతా అయినప్పటికీ గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్ కోసం కొంత ల్యాండ్ ఇష్యూస్ని కొంత పెండింగ్లో ఉన్నాయని నాకు తెలిసింది. ఆ వివరణ కూడా కొత్త డిఆర్ఎం ఈరోజే నిన్న సాయంత్రమే బాధ్యతలు తీసుకున్నారు. త్వరలో ఒక జీఎం ఈస్ట్ కోస్ట్తో కూడా రైల్వే జోన్తో బోర్డు చైర్మన్తో కేంద్ర మంత్రి రైల్వే మంత్రితో కూడా రానున్న ఈ సమావేశాల్లోనే వచ్చే 20 రోజుల్లోనే ఇవన్నీ చర్చించి రైల్వే జోన్ ప్రారంభం ఎన్నికల ముందు ఖచ్చితంగా జరిగేలా నా వంతు పూర్తి కృషి సాధిస్తామన్న నమ్మకం నాకుంది.